నమస్తే, నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలకి, అటు తమిళ ఇండస్ట్రీ హీరో అయినటువంటి కార్తీ చేసినటువంటి ట్వీట్కి మధ్య చిన్న వివాదం మనస్పర్ధలు అనొచ్చు సోషల్ మీడియా వేదికగా కాస్త రచ్చకే దారితీసింది. మరి ఇప్పుడు ఆ అంశాన్ని బేస్ చేస్తూ ఇప్పుడు తమిళియన్స్ పవన్ కళ్యాణ్ని పొగుడుతూ కొన్ని ట్వీట్లు చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ని పొగడాల్సిన అంశాలు ఏంటి అనేది కాస్త క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. లడ్డూ వ్యవహారంలో కొన్ని విమర్శలు కొన్ని ప్రశంసలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా తమిళియన్స్ నుంచి మొదట్లో కాస్త విమర్శలు ఎదుర్కొన్నారు. అనూహ్యంగా మరి ఆయన ఇప్పుడు పొగుడుతూ కొన్ని ట్వీట్లు చేస్తూ ఉన్నారు. దీని వెనకాల రీజన్స్ ఏంటి? మనందరికీ తెలుసు, తిరుపతి లడ్డు వ్యవహారంలో కార్తీ అంటే తను అనుకోకుండా చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని పవన్ కళ్యాణ్ తప్పుపట్టలు మనకు తెలుసు. సో తన సినిమా ప్రమోషన్లో భాగంగా సత్యం సుందరం యాంకర్ అడిగినటువంటి ప్రశ్న లడ్డూ మీద, సో అది గబక్కున ఆయనకి ఏమని సమాధానం చెప్పాలో, ఏం చెప్తే ఏమవుతుందో అనే ఒక డౌట్లో ఆయన చేసినటువంటి, అది సున్నితమైన వ్యవహారం, సెన్సిటివ్ వ్యవహారం. ఇప్పుడు లడ్డూ విషయం మనకు వద్దు అని చెప్పేసి ఆయన ఏవైతే చేశారో దాన్ని, అది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళటం, ఆయన దాని గురించి ఒక మీడియా, ఆ తర్వాత మీడియా ఇంటరాక్షన్లో ఆయన మాట్లాడటం, అలా అంటే సరదాగా లడ్డూ గురించి మాట్లాడద్దు. లడ్డూ అనేది చాలా మనందరికీ కూడా ఒక పవిత్రమైనటువంటి ఒక అంశం. సో హిందువులకి తిరుపతి లడ్డూ అనేది, దాని గురించి అలా మాట్లాడద్దు అని చెప్పేసి ఆయన సున్నితంగా అలాగే గట్టిగానే, సో ఆయన మందలించడం జరిగింది. దీని మీద వెంటనే కార్తీ రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి నేను అనుకోకుండా అలా మాట్లాడేశాను, బాధపడి ఉంటే ఎవరికైనా ఇబ్బంది పెడితే క్షమించండి అని చెప్పేసి ఆయన వెంటనే ట్వీట్ చేశారు. క్షమాపణ చెప్తూ ట్వీట్ చేయటం మనకు తెలుసు. సో దీన్ని అప్రిషియేట్ చేస్తూ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆయన్ని సంతోషపడ్డాడు, నేను మీకు అభిమానిని, మీ సినిమాలంటే నేను చూస్తూ ఉంటాను, సో అట్లాగే ఈ సినిమా మంచి విజయం సాధించాలి సత్యం సుందరని కేవలం కార్తీన్ కాకుండా జ్యోతిక ప్రొడ్యూసర్స్ అయినటువంటి జ్యోతిక సూర్యలకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశాడు. దాంతో వాళ్ళిద్దరూ కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పారు మళ్ళీ. సో ఇది కాకపోతే ఆ వివాదం వాళ్ళ వరకు పరిమితమైంది, సమిసిపోయింది అని అనుకుంటే, కానీ కొంతమంది తమిళ సెలబ్రిటీలకి అలాగే అక్కడ తమిళ సినీ అభిమానులకి, కార్తీ అభిమానులకు మాత్రం కార్తీ ఆయనకి సారీ చెప్పడం అనేది రుచించలేదు. సో వాళ్ళు బలవంతంగా సారీ చెప్పించుకున్నారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ విమర్శలు దాడి చేస్తూ వచ్చారు సోషల్ మీడియాలో. ఈవెన్ ప్రకాష్ రాజు కూడా అదే అలాగే సారీ చెప్పించుకున్నారు బలవంతంగా అన్నట్టుగానే ఆయన ట్వీట్ చేయటం. సో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఒక తమిళ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని కట్ వీడియోస్ చిన్న చిన్న బిట్ల రూపంలో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది పాజిటివ్గా వైరల్ అవుతుంటాం. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ అంశం, ఎవరైతే తమిళ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ని విమర్శల దాడి చేస్తున్నారో అదే తమిళ నుంచి ఆయనకి ఇప్పుడు అభినందనలు ప్రశంసలు వెళ్ళువెత్తుతున్నాయి. అంటే ఈ తిరుపతి లడ్డి వ్యవహారం విషయమై ఆయనే ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఈయనకి ముందల అంటే తమిళం తెలుసో లేదో అని చెప్పేసి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతాను ప్రిపేర్ అయితే, ఈయన చాలా స్పష్టంగా చాలా ఈజ్తోటి ఆ తమిళం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ముందు ప్లీజ్ చేసేసారు. సో అట్లాగే సనాతన ధర్మం గురించి తమిళంలో మాట్లాడారు, దాని విలువ గురించి మాట్లాడారు. అలాగే తమిళంలో ఎవరైతే ఆరాధనీయులు ఎవరైతే ఉన్నారో, ఒక విజయకాంత్ కానీ, ఒక ఎంజీఆర్ గారు కానీ, ఒక జయలలిత కానీ, వీళ్ళ గురించి ఆయన తన ఒపీనియన్స్ పంచుకున్నారు, చాలా బాగా మాట్లాడారు. సో ఈవెన్ తమిళులకి తెలియని అంశాలు ఎంజీఆర్ గారి గురించి, విజయకాంత్ గారి గురించి ఆయన చెప్పేటప్పటికీ వాళ్ళు చాలా ప్లీజ్ అయిపోయారు. సో ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆయన ఎంజీఆర్ గారి గురించి మాట్లాడేవి, జయలలిత గారి గురించి మాట్లాడేవి సపరేట్ సపరేట్గా ముక్కలుగా, అలాగే విజయకాంత్ గారి గురించి మాట్లాడినవి, ఇవన్నీ కూడా ఆ కట్ వీడియోస్ ఇప్పుడు వాళ్ళు షేర్ చేసుకుంటూ వాళ్ళు ప్రశంసిస్తూ ఉండటం. అలాగే నేను లియో చూశాను విజయ్ది, నాకు బాగా నచ్చింది లియో, అలాగే యోగిబాబు మండేలా చూశాను నాకు బాగా నచ్చింది అని ఆ సినిమాలు కూడా ప్రస్తావించి ఆయన ఏవైతే తన భావాలు తన అభిప్రాయాలు పంచుకున్నారో ఇవన్నీ కూడా, అది కూడా తమిళంలో. సో దీంతో
ఎవరైతే నిన్నటిదాకా విమర్శిస్తూ వచ్చారో ఆయన కార్తీ వ్యవహారంలో, అదే వాళ్లే ఇప్పుడు అదే నోటితో ఆయన్ని ఇప్పుడు ప్రశంసించడం పొగుడుతుండటం చూస్తే ఆయన తమిళంలో మనసుల్ని గెలుచుకున్నారు అనేది ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో మనకి కనిపిస్తుంది. సో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు అని ఏదైతే అథారిటీ దారిద్ర ఆయన పాపులర్ డైలాగ్ ఉందో ఆయనకు సంబంధించి, అంటే ఎంఎస్ నారాయణ చెప్తారు కదా ఆయన వ్యక్తిత్వం గురించి, సో ఇక్కడ ఆయన అలా అంటే ఎక్కడ గట్టిగా మాట్లాడారో అక్కడ గట్టిగా మాట్లాడారు, ఎక్కడ ప్రేమగా మాట్లాడాలో అక్కడ అట్లా మాట్లాడారు ఇప్పుడు. సో అలాగే ఇప్పుడు ఆ కార్తీకి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన వ్యవహరించిన తీర్పుడు ఏదైతే ఉందో ఇది అందరి మనసుల్ని, సో తమిళ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వటం ద్వారా సో మొత్తం తమిళందరినీ కూడా ఆయన సంతోషపెట్టాడు, సో వాళ్ళ మనసుల్ని నెగ్గాడు అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా సో ఆయన అభినందిస్తూ సో అలా ఆ షేర్ చేయటం కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జనసేన వాళ్ళ కార్యకర్తలకు కానీ ఒక వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా సంతోషంతో వాటిని అన్నిటి కూడా వాళ్ళు కూడా షేర్ చేస్తూ సో అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు. సో పవన్ కళ్యాణ్ ఏమిటి ఆయన అంటే ఎంత నాలెడ్జ్ ఉంది, నాలెడ్జిఫుల్ పర్సన్ అనేది కూడా సో ఆ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు చాలామందికి తెలియని వాళ్ళకు కూడా తెలిసిందనే చెప్పుకోవాలి. సో అట్లా ప్రకాష్ రాజు ఏదైతే ఆయన గురించి ఈ మధ్య వరుసగా ట్వీట్లు చేస్తూ రోజుకో ట్వీట్ పెట్టుకున్నట్టున్నాడు ఆయన చెయ్యాలని చెప్పేసి, అలా నిన్నటి వరకు కూడా ఆయన వరుసగా పేరు ప్రస్తావించకుండా ఆయన టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వీటికన్నిటికి కూడా ఈ తన ఆ ఇంటర్వ్యూ ద్వారా వీటికి కూడా సమాధానం చెప్పినట్లయిందని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళ ఫ్యాన్స్ కానివ్వండి ఈవెన్ తమిళులు కానివ్వండి సో వాళ్ళు అంటే ఇది కూడా ప్రకాష్ రాజు ట్వీట్లను కూడా దానికి జోడించి మరి ఈయన ఇంటర్వ్యూని పెడుతూ ఉన్నారు, పోస్టులు పెడుతున్నారు. సో అదే తెలియజేస్తూ ఉంది. సో పవన్ కళ్యాణ్ ఏమిటనేది అంటే నేరుగా ప్రకాష్ రాజుకి సమాధానం ఇవ్వకుండా తను వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారానే అందరికీ కూడా సమాధానాలు చెప్పాడు. అంటే నార్మల్గా పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా కాస్త యునిక్గా ఉంటాయి. రైట్ నో ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. సో ఒకవైపు హీరోగా ఇంకోవైపు పొలిటికల్ లీడర్గా ఆయన వ్యక్తిత్వం అనేది మరోసారి ప్రూవ్ అయిందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చా? అదే అంటే ఆయన ఎప్పుడూ కూడా నేను హైలో ఉండాలి టాప్లో ఉండాలి అని ప్రయత్నం చేసినట్టు కనిపించదు. ఆయన సినిమా కెరీర్ నటుడుగా చూసుకున్నాడు అంతే, తను ఒక పీక్ స్టేజ్కి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా దాన్ని క్యాష్ చేసుకోవాలంటే క్యాష్ చేసుకోవచ్చు, కానీ తనకు అప్పుడు ఏమనిపించిందో అదే చేసుకుంటూ వచ్చారు. ఆయన డైరెక్టర్ కావాలనుకున్నారు, జానీ కథ చెప్పాలనుకున్నారు, చెప్పారు. దాని ద్వారా ఆయన డౌన్ అయ్యారు చాలా. ఆయన దాని ఆయన పట్టించుకోవాలి ఎప్పుడూ అంతే. సో నిజానికి ఆయన డబ్బు సంపాదించాలనుకుంటే వరుస సినిమాలు చేస్తూ బాగా డబ్బు సంపాదించేవాళ్ళే ఆయనకున్న పాపులారిటీతో. అవును. సో రాజకీయాల్లోకి వచ్చారు, ఒక తను ఒక ఎయిమ్ పెట్టుకున్నారు, ఒక ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నారు ఆయన చెప్పేదాని ప్రకారం. సో అలా చేసుకుంటూ వచ్చారు. తను సినిమాలో తను సంపాదించిన డబ్బుల్ని పార్టీ కోసం ఖర్చు పెడుతూ వచ్చారు. దానికి ఎందుకంటే దానికి నిధులు లేవు పార్టీకి. సో ఇట్లా ఆయన ఎప్పుడు ఏదనుకుంటే అదే చేస్తూ వచ్చారు. తన మనసుకి నచ్చింది చేస్తూ వచ్చారు, తనకు కష్టం అనిపించింది మాట్లాడుతూ వచ్చారు. సో అట్లాగే ఉన్నారు. మరి చూద్దాం అసలు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన ఎలాంటి విజయాలు సాధిస్తారు, సినిమాలో ఎలా సాధించారో అలా రాజకీయాల్లో కూడా ఒక చరిత్ర అయితే సృష్టించారు మనకు తెలుసు. సో 100కి 100% రిజల్ట్ చూపించారు ఇప్పుడు. అంటే పూర్తిగా కింద పడిపోయిన స్థాయి నుంచి ఒక్కసారిగా ఒక కెరటంలాగా ఎగిసి వచ్చారు. సో అట్లాగే